తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో పూర్తిగా విఫలమైందని హుజూరాబాద్ ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థి గెలుపొందడంతో తేరాస నైరాశ్యంలో పడిపోయిందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 3 రోజుల పాటు జరిగే భాజపా శిక్షణ తరగతులను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు బంధు రైతు భీమాలను అమలు చేస్తున్న రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టపోయిన పంటను అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే దళిత బంధును ప్రవేశపెట్టారని 4,000 కోట్ల నిధులను విడుదల చేస్తూ జీవోలు ఇచ్చినా 500 కోట్లు ఖర్చు పెట్టినా భాజపా అభ్యర్థి ఈటెల రాజేందర్ను ఓటర్లు గెలిపించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధును ఎందుకు అమలు చేయటం లేదన్నారు. దళిత బంధు పథకాన్ని ప్రజలు మర్చిపోయేందుకే ధాన్యం కొనుగోలు విషయంలో రాద్ధాంతం చేస్తున్నారని, వానాకాలంలో వడ్లు కొనకుండా ఏసంగి గురించి ఇందిరా పార్క్ లో ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ధర్నా చేశారని, తేరాస అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు అయినా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదని, 57 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్లు ఇవ్వలేదని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని, 14 లక్షల మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని విమర్శించారు. మహిళా సంఘాలకు 0 వడ్డీ కింద 3,000 కోట్ల బకాయిలు పడ్డారని, వెంటనే వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణలో తేరాసను ఓడించి కాషాయ జెండను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ జాతీయంగా మన రాష్ట్రంలో పల ప్రీమియర్ నాయకురాలుగా అయినటువంటి అమ్మయ్య గారు, ఆ యొక్క ట్రైనింగ్ సెల్ జాయింట్ ఇన్ఛార్జ్ దామోదర్ రెడ్డి గారు, మరి అన్నమయ్య గారు ఇప్పుడు మనకు మాట్లాడుతున్న సమావేశానికి ఈ సమావేశంలో అన్నమ్మ గారు మానుకోట జిల్లాలో మాత్రం ఎందుకు వచ్చింది చెప్పండి. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో చేపట్టినటువంటి కార్యక్రమాలు, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి అనేక మార్పులు, అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అవినీతి, నియంత ధోరణి, ప్రజలకిచ్చినటువంటి హామీలు ఏవి కూడా నిలబెట్టుకోకపోయినటువంటి సందర్భం, ఇవన్నీ అంశాలపైన కూడా ఈరోజు ఇక్కడ శిక్షణ తరగతుల్లో అందరూ కూడా ప్రస్తావించి కార్యకర్తలంతా కూడా కార్యోన్ముఖులను చేసి పరీక్ష